నది దాటడానికి అనుకూలంగా వంతెన నిర్మించడం ఎక్కడైనా జరుగుతుంది. అదే నది మధ్యలోనే వంతెనలు కడుతూ హైవే వేస్తే ఎలా ఉంటుందో ఊహించగలరా? కష్టం అనుకుంటున్నారు కదా? చైనా ఇంజనీర్లు దీన్ని చేసి చూపించారు. గత కొన్నేళ్లుగా ఈ మార్గంలో వేలాది వాహనాలు రై రైమంటూ దూసుకుపోతున్నాయి. జింగ్షాన్ కౌంటీలోని గుఫు చెన్ను షాంఘై చెంగ్లు మధ్యలోని ప్రధాన హైవేతో అనుసంధానం చేయడానికి చైనా ప్రభుత్వం నది పొడవున 4.4 కిలోమీటర్ల దూరం వంతెనలతో హైవే నిర్మించింది. దీన్ని చూస్తే ఎవరికైనా కళ్ళు చెదరాల్సిందే. అలా ఉంటుంది దాని నిర్మాణ శైలి. జియాంగ్జీ నది మధ్యలో వాహనాలు వేగంగా వెళుతుంటే ఆ దారికి ఇరువైపులా ప్రకృతి సిద్ధంగా ఉన్న కొండలను చూస్తూ వావ్ అనుకుండా ఉండలేరు. నది మధ్యలో వాహనాలతో దూసుకెళ్తున్నట్టుగా అనుభూతి చెందుతారు. ఈ రివర్ హైవేకు సమాంతరంగా ముందే రోడ్డు ఉంది. మరి నది మధ్యలో హైవే వేయాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నారా? ఆ రోడ్డును వెడల్పు చేయాలంటే కొత్తగా చాలా చోట్ల టన్నెళ్లు తవ్వాల్సి ఉంటుంది. కొండలు బద్దలు కొట్టాలి, నివాసాలను ఖాళీ చేయించాలి. ఈ తలనొప్పులతో పోలిస్తే నది మధ్యలో వంతెన నిర్మించడం సులభమని చైనా ఇంజనీర్లు భావించారు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా అందుకు ఓకే చెప్పింది. హుబీ ప్రావిన్స్ లోని జియాంగ్జీ నది పలు వంపులు తిరుగుతూ పర్వతాల గుండా సాగుతుంది. సాధారణ హైవేతో పోలిస్తే ఈ మార్గంలో రివర్ హైవే నిర్మించడం వల్ల వ్యయం బాగా తగ్గింది. 8 ఏళ్ల నుంచి దీనిపై రాకపోకలు సాగుతున్నాయి. గత 8 ఏళ్లలో ఈ రివర్ హైవేను సందర్శించడానికి ఎంతో మంది పర్యాటకులు వెళ్లారు. నది మధ్యలో ప్రయాణిస్తూ అద్భుతమైన అనుభూతిని తమ సొంతం చేసుకున్నారు. నదుల మీద హైవేలు కట్టడం ఎలా ఉన్నా అవి కూలితే పరిస్థితి దారుణంగా ఉండవచ్చు. అలాంటి ప్రమాదాల గురించి కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ప్రకృతిని ఎవరూ శాసించలేరు. ఎప్పుడైనా వరద ఉప్పొంగి జరగరానిది జరిగితే ఆ నష్టం ఊహాతీతం. ఇటీవలి కాలంలో భూకంపాలు ఎక్కువై ఎక్కడికక్కడ భారీగా అన్నీ కూలిపోతున్నాయి. చైనాలో కూడా భూకంపాల తాకిడి పెరిగింది. అదే ఒక్కసారి సంభవిస్తే ఇంత భారీ కట్టడం ముక్కలు చెక్కలు కావడం ఖాయం. అదెలా అవుతుందో కూడా అప్పుడే ఊహలు మొదలయ్యాయి. ఇంజనీరింగ్ లో ఏదైనా సాధ్యమే, టెక్నాలజీలో దేన్నైనా ఎదుర్కొనే కోణం కావాలి. ఆ దిశగా వంతెన కట్టడంతో పాటు ఇతర వంతెనల ప్రమాద బీభత్సం వెనుక కూడా ఉన్న అవకాశం ఇప్పుడు కొత్త భయాన్ని పుట్టిస్తోంది. ఇలాంటి వంతెనలు ఒక రకంగా హెచ్చరికలే అనిపిస్తాయి ఒక్కోసారి.